పల్లెటూరు క్యాస్ట్ కోసం కొట్టుకునే జనం, కులం కోసం తోటి సమాజాన్ని పక్కవారిని కూడా తక్కువగా చూసే ఆ జనాల మధ్య మెయిన్ లీడ్ గా మన హీరో అయిన సుధీర్ బాబు శ్రీదేవి అనే అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయిని ఊరంతా కూడా సోడాల శ్రీదేవి అని పిలుస్తారు. ఇదంతా బానే ఉంది కానీ ప్రేమించడం, ఇలా తక్కువ క్యాస్ట్ వారు మన అమ్మాయిని ప్రేమిస్తే ఏమవుతుంది అని అనే ప్రశ్నలైతే కాశీ అనే పాత్ర అగైనిస్ట్ గా రేపుతాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న అయిన సీనియర్ నరేష్ గారు ఆ మాటలు విని హీరోని జైల్లో పెడతాడు. మరి పెళ్లి చేశాడా? జైల్లో నుండి వచ్చిన హీరో ఎలాంటి పరిణామాలు, ఎదురు దెబ్బలై తగిలాయి, ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు అన్నదే సినిమా చూసి తెలుసుకోవాల్సిన మ్యాటర్ అని చెప్పాలి. కామన్ గా ఈ సినిమా ఓ మాదిరిగా ఆర్ఎక్స్ 100 సినిమాలా ఉంటుంది అని కొంతమంది అయితే పోలికలు అయితే ఇప్పుడే పోల్ చేస్తున్నారు. అలా ఏమీ లేదు భయ్య, ఆర్ఎక్స్ 100 సినిమాకి ఈ సినిమాకి చాలా వేరియేషన్ అయితే ఉంది. క్యాస్ట్ కోసం తీసిన సినిమాలన్నీ కూడా ఆర్ఎక్స్ 100 సినిమాలు అయితే అస్సలే కావు. మొదటిగా ఈ సినిమాలు ప్లస్ పాయింట్స్ అని ఇవి చెప్పాలంటే, ఈ సినిమాలు 6 ఫీట్ కట్అవుట్ అయిన సుధీర్ బాబు ఒక్క మాటలో చెప్పాలంటే తన పర్ఫార్మెన్స్ తో ఏ పాత్రనైనా ఒదిగిపోయి ఎరగదీసేస్తారు. ఈ సినిమాలో కూడా అదే జరిగిందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం ఒక్క మాటలో చెప్పాలంటే సుధీర్ బాబు అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ లవ్ ట్రాక్ అయితే బాగా వెళ్ళిపోతుండగా సాంగ్స్ కూడా బాగున్నాయి. అంతేకాకుండా ఒక మాస్ సాంగ్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఫస్ట్ హాఫ్ ని మించి ఉంటుంది. ఓవరాల్ ఈ సినిమాలో సపోర్టింగ్ పాత్రలైన కాశీ, సీనియర్ నరేష్ గారు కూడా చాలా బాగా ఎప్పటిలానే నటించి మెప్పించారు. ఓవరాల్ గా సినిమా చూశాక 3.5/5. మీరు కూడా సినిమా చూసినట్లయితే కింద కామెంట్లు వేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.